రహదారి భద్రత మనిషి జీవితానికి రక్ష అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించడమే 32వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ముఖ్య ఉద్దేశమని డీటీఓ చందర్ అన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో డీటీఓ చందర్ అధ్యక్షత వహించిన 32వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల కార్యక్రమానికి డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వారోత్సవాలు జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు జరుగుతాయని, దీనిని ఒక మహోత్సవంగా చేసుకోవడం జరుగుతుందన్నారు. ముందుగా జనవరి 18 కర్నూలులో ప్రారంభించామని, అందులో భాగంగా డోన్లో ప్రారంభించామన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు నాణ్యమైన హెల్మెట్ వాడడం ఉత్తమమని, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అలాగే అధిక స్పీడ్తో వాహనం నడపరాదని సూచించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా సంవత్సరంలో ఒకసారి అందరికీ అవగాహన కల్పించడం వల్ల 20% జనాభా అయినా దీనిని పాటిస్తారన్నారు. దీనిని పత్రికా విలేకరుల ద్వారా మెసేజ్ రూపంలో ప్రజలకు చేరువ చేయడం ద్వారా ఇంకా మెరుగైన అవగాహన కలుగుతుందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా అన్ని జిల్లాల్లో కన్నా కర్నూలు జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా చేయడానికి ప్రజలంతా కృషి చేయాలని ఆయన కోరారు. కూరగాయల మార్కెట్ పోయేటప్పుడు ఒక ఏదో దాన్ని తప్పు కలుస్తుందని చెప్పి నేను క్షణంగా పోతున్నాను. ఆపోజిట్ లో వెహికల్స్ సపోజ్ ఓవర్టేక్ చేసుకుని వస్తుంటాయి. ఒక వెహికల్ ఉంటుంది, ఇంకో వెహికల్ ఆపోజిట్ పోయేతనికి ఎలా పోవాలో తెలియదు. ఎందుకంటే ఆ పక్క రైలింగ్ కూడా ఉందన్నమాట. చాలా యాక్సిడెంట్స్ 2-3 జరిగినాయి ఈ మధ్య కాలంలోనే. చనిపోయారు వ్యాల్యుబుల్ మనం ప్రాణాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లా కాకుండా పక్కగా 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. ఇంటి దగ్గర మనం ఎంతో టైం వెయిట్ చేస్తాం, కానీ అక్కడికి వచ్చే లోపల అర్జెంటు అలా అరీబరీగా పోవాలని చెప్పిన మనము శని కావేశంలో మన ప్రాణాలు కలుపుతున్నాము. రెండోది అంటే ఎక్కువగా తాగేసి డ్రైవింగ్ చేస్తున్నారు. ఇతోటి హెల్మెట్ తాగేసి పోతున్నారు. చూసాము చాలాసార్లు. ఓ రోజు మా వెహికల్కే మొత్తం మిట్ట మధ్యాహ్నము 3 గంటలప్పుడు వెహికల్ కలిపిస్తే అంటే వేరియస్ సెక్షన్ ఆఫ్ డ్రైవర్స్కి కానీ వాహన యజమానిదారులకు కానీ ఇతరత్ర రోడ్డుని వాడేటువంటి ప్రజలకు కానీ అవగాహన కల్పించడం, అందులో భాగంగా మనకు ఈ ఆదేశాలు రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం 18 జనవరి నుంచి మనం 17 ఫిబ్రవరి దాకా అంటే ఒక మాసోత్సవంగా మనం దీన్ని చేసుకుంటా ఉన్నాము. దీంట్లో భాగంగా ప్రారంభోత్సవ కార్యక్రమము మొన్న కర్నూలు మన జడ్పి మీటింగ్ హాల్లో మన ప్రియతమ కలెక్టర్ గారు, మన ప్రియతమ ఎస్పీ గారు, మన పార్లమెంట్ సభ్యులు వారు కూడా రావడం జరిగింది. అక్కడ చాలా పెద్ద మీటింగు అంటే ఒక 500 మంది దాకా డ్రైవర్ సోదరుల్ని ఇతరత్ర ప్రముఖుల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. 2వ రోజు ఆధోనిలో ఒక మెడికల్ క్యాంప్ చేయడం జరిగిందండి ఇందులో భాగంగా. తర్వాత 3వ రోజు నంద్యాలలో కూడా హెవీ డ్రైవింగ్ అంటే లారీలు నడిపే వాళ్ళకు కూడా మేము ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వాళ్ళకి కంటి చూపులు కానీ బీపీ షుగర్లు కానీ ఈసీజీలు కానీ చేసి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వాళ్ళతో 10 మంది డాక్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళ డాక్టర్లు ఏదైతే మెడిసిన్స్ రాశారో అప్పుడే మెడిసిన్స్ కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిన్న మన ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు అంటే ముఖ్యంగా మేము పోలీసు శాఖ, ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు, ఎందుకంటే రోడ్డు డిజైనింగ్ ఎలా ఉండాలని వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళది అందరినీ ఆల్ డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారు, ఆర్డీఓ గారు, పంచాయత్ రాజు, ఆర్ఎండీ అందరినీ కలుపుకొని నిన్న చాలా పెద్ద మీటింగ్ 600 మందితో ఎంఎస్జీ ఫంక్షన్ హాల్లో నిన్న ప్రోగ్రామ్ అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా ఈరోజు కర్నూలు, ఆధోని, నంద్యాల అదేవిధంగా మన యొక్క రోడ్ పట్టణంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీసు శాఖ మరియు రవాణా శాఖ, ఆర్టీసీ వారు కూడా ఈ యొక్క బైక్ ర్యాలీని మన ప్రియతమ డిఎస్పీ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం ముగించుకున్నాక సిఐ గారు కొన్ని విషయాలు, చక్కటి విషయాలు చెప్పారు. అట్లాగే మా మోటార్ వాహన తనిఖీదారు ఆర్టీసీఆర్ఎం డిఎం ఆయన కూడా చెప్పారు. ఎవరు చెప్పినా ఏంటంటే వాహనాన్ని నడిపే వాళ్ళు, ముఖ్యంగా 2-వీలర్ నడిపే వాళ్ళు నాణ్యమైన హెల్మెట్ వాడాలండి. ఎందుకంటే ఎక్కడన్నా ఏంటి అని అనుకుంటాం మనం, కానీ చిన్నది కొంచెం స్కిడ్ అయి పడిపోతే హెల్మెట్ లేకుండా చిన్న రాయి ఇక్కడ తగిలితే ఈజీగా ప్రాణం కానీ కోమాలో పోవడం కానీ జరుగుతుంది. అలాగే కారు నడిపే వాళ్ళు విధిగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఆటో రిక్షాల్లో కానీ ఇతరత్ర ప్రయాణికులు చేయబోయే వాహనాల్లో ఓవర్లోడ్ చేయకూడదు. గూడ్స్ సైకిల్లో కూడా ఓవర్లోడ్ చేయకూడదు, ఎందుకంటే వాహనం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది.
అదేవిధంగా మద్యం తాగి వాహనాన్ని నడపద్దు, గోవస్తులతో వాహనాన్ని నడపద్దు. ఇవన్నీ ఈ సూచనలన్నీ అందరికీ తెలిసినవే. కాకపోతే ఏంటంటే సంవత్సరం స్టార్టింగ్ నెలలో మనం అందరం కలిసి ఒకసారి మీకు తెలిసినవి మాకు తెలిసినవి మీ ద్వారా అంటే ముఖ్యంగా ఉద్దేశం మా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే ఉద్దేశం ప్రజల్లో పోతే తద్వారా ఒక 10-20% మంది మారినా కానీ దాని ఇంపాక్ట్ యాక్సిడెంట్ తగ్గించడానికి చాలా ఉంటుంది. కాబట్టి అందరికీ వాహన యజమానులకు వాహన